నమస్కారం ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు సంపాదన కోసం కాదు ప్రజలకు సేవ చేయాలని వచ్చా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి సందర్శక రెడ్డి 11న జిల్లాకు సీఎం జగన్ మోహన్ రెడ్డి రాక ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం చలివేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ కూడా చైర్మన్ రెండు రోజుల్లో త్రాగునీటి సమస్య పరిష్కరించండి మున్సిపల్ అధికారులకు కౌన్సిల్ ఆదేశం గంగనాపల్లి వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారు ఊరిపాక కూల్చివేయడంపై మాజీ వైస్ ఎంపీపి ముమ్మడి ఆగ్రహం సంపాదన కొరకు తాను రాజకీయాల్లోకి రాలేదని ఉన్నంత కాలం నిజాయితీగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సేవ చేస్తానని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి సందర్శక రెడ్డి అన్నారు కాకినాడలో స్థానిక డి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ద్వారంపూడి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కొండబాబు టీడీపీ నేత జ్యోతుల నవీన్ తనపై చేసిన ఆరోపణలను ఖండించారు కొండబాబు చేసిన ఆరోపణలు గురువింద గింజ చందాన ఉన్నాయన్నారు ఎన్నికల్లో ప్రజలను నాయకులను భయభ్రాంతులకు గురిచేయడంతో 10 సంవత్సరాల పాటు ప్రజలు కొండబాబును అధికారానికి దూరంగా పెట్టారని తన సంపాదన పారదర్శకమని స్థిరాస్తులపై నెలవారీ అద్దెలు వస్తున్నాయని తెలిపారు ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్లు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నువ్వు చేసినటువంటి ఆ రోజులను ఎమ్మెల్యే కూడా చేసిన భూకబ్జాలకి ప్రజల్ని 10 సంవత్సరాలు దూరంగా ఉంచడం జరిగింది 2004 లో ఓడిపోయావు 2009 లో ఓడిపోయావు నువ్వు నీ కుటుంబం చేసినటువంటి దాడులకి అదే నిదర్శనం అది కాక నువ్వేదో ప్రతివత్తలాగా నేను దేని దాడులు చేయను భూ ఆక్రమణలు చేయను అంటున్నావు పక్కనే పెద్దలు గంగాధర మేషర్ అంటే చాలా పెద్ద మనిషి ఊర్లో ఉన్న వాళ్ళు పెద్ద మనిషి వాళ్ళ అబ్బాయి గారు సతీష్ గారు ఉన్నారు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం వాళ్ళ పొలంలోకి వాళ్ళ సైట్లోకి వాళ్ళు వెళ్ళకుండా నువ్వు ఫెన్సింగ్ వేసి ఇష్టం వచ్చిన దాడులు చేసింది అవి ఇష్టం రౌడీజం చూపించడం జరిగింది అదేవిధంగా అక్కడ గవర్నమెంట్ వారు రోడ్డు వేస్తే నువ్వు నీ అన్నయ్య కలిపి దాన్ని భద్రపడి చేస్తే మీ అన్నయ్య మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టారు ఆ రోజు నీ ప్రభుత్వం ఉండగా మీ కుటుంబ సభ్యుల మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది అంటే అంత దాడి చేసినటువంటి వ్యక్తి నువ్వు ఇంకా కరప్షన్ పోతే ఊరంతా తెలుసు నువ్వు ఏ కరప్షన్ చేసావు నేనే కరప్షన్ చేశాను అంది ఊరంతా తెలుసు తిరుపతి లీటర్ రెండు దగ్గర నుంచి ఒక తిరుపతి లీటర్ ఎవరన్నా కావాలంటే 2000 రూపాయల నుంచి ఒక మున్సిపల్ కమిషనర్ ట్రాన్స్ఫర్ వరకు ఒక డిఎస్పి సిఏలు అలాగే ఎలక్ట్రికల్ ఏఈలు ఎంఆర్ ఆఫీసులు ఆర్ఐలు ఎంఆర్ఓ గారు ఇటువంటి పోస్ట్ ప్రతి పోస్ట్కి కూడా నువ్వు డబ్బులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి నువ్వు లంచాలు తీసుకున్న ఆఫీసర్లందరూ తెలిసే గతంలో ఉన్నటువంటి కలెక్టర్లు ఎవరు నీకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చేవారు కాదు అది నీ పరిస్థితి అటువంటి చరిత్రను నువ్వు నేనేదో కరప్షన్ చేశాను నేను ఎలా సంపాదించాను నువ్వు అడుగుతున్నావు 50 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ కాకినాడలో ఉంది ఎలా సంపాదించావు నీకు మీ నాన్నగారు కూడా తెలుసు మీ నాన్నగారు సాధించినటువంటి వ్యాపారం నీది పెద్ద మనిషి బాగానే చేసేవారని నేను విన్నాను ఆయన గురించి నా పరిచయం లేదు నువ్వు నీ అన్నయ్య వచ్చిన తర్వాత నువ్వు చేసే ఏదైతే డ్రై ఫిష్ ఉందో ఆ డ్రై ఫిష్ని నువ్వు ఎక్కువ ఫౌల్టరీ సప్లై చేసేవాడు ఆ ఫౌల్టరీ ఎవరి అందులో ఎక్కువ భాగం మళ్ళీ మా చుట్టాలు మా బంధువులు మా రెడ్లే ఈరోజు నువ్వు ఎందుకు ఆపేశావు నిలువ నీడ లేకుండా నిరుపేద కుటుంబం నివసిస్తున్న పూరిపాకను కూల్చివేయడం అత్యంత దారుణమని కాకినాడ రూరల్ మండల మాజీ మండల ఉపాధ్యక్షుడు ముమ్మడి రాజబాబు పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం చిన్నస్వామి నగర్ బుల్లాయమ్మరెడ్డి కాలనీలో రైల్వే గట్టును ఆనుకుని పూరిపాక వేసుకుని నివసిస్తున్న శ్రీదేవి అనే నిరుపేదరాలి నివాసాన్ని కూల్చివేసిన నేపథ్యంలో మాజీ మండల ఉపాధ్యక్షుడు ముమ్మడి రాజబాబు ఆధ్వర్యంలో సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు ఈ సందర్భంగా బాధితురాలు శ్రీదేవి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల క్రితం గ్రామ పెద్దల అనుమతితో రైల్వే గేటు పక్కన పూరిపాకలు నిర్మించుకుని నివసించడం జరుగుతుందని అయితే తాను నివాసానికి సమీపంలో గంజాయి సేవిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో స్థానిక వైసీపీ నాయకులు అన్యాయంగా తాము నివసిస్తున్న పాకను కూల్చివేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు నిరుపేదలైన తాము నివసించే గూడు కూల్చివేయడంతో చంటి పిల్లలతో రోడ్డును పడ్డామని కన్నీరు పర్యంతమయ్యారు తక్షణం స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు మాజీ మండల ఉపాధ్యక్షులు ముమ్మడి రాజబాబు మాట్లాడుతూ ఎవరో ఆగతాయి గంజాయి సేవిస్తుంటే దానిని సాకుగా తీసుకుని నిరుపేదరాలి నివాసాన్ని కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు చూసుకుంటారని తక్షణం బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు
పేరు శ్రీదేవ్ అండి. మేము బుల్లబ్బేరెడ్డి కాలనీ వచ్చి 10 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ పెద్దలు పాకేసుకోమన్నారని చెప్పి పాకేసుకున్నామండి. ఈ నేను పనిలోకి వెళ్ళిన సమయంలో గేసాల శ్రేణు గారు వచ్చి పాకు పీకేశారండి. మరి ఇప్పుడు నాకు న్యాయం చేస్తారని మీ అందరిని కోరుతున్నానండి. ఎందుకు తాగుతున్నారని అక్కడెక్కడో తాగుతున్నారండి, కానీ ఇక్కడే తాగుతున్నామని చెప్పి పీకేశారండి. మరి దేశాల శ్రేణు గారు మరి మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నామండి. 10 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి పిల్లల్ని తీసుకుని నా దగ్గర రావడం జరిగింది. ఎవరినైనా భర్తనాలని తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే ఇంకా ఏం లేవమ్మా, అన్ని ఇచ్చామంట పక్కన పాకేసుకుంటానని చెప్పింది. చెప్తుంది రైల్వే వాళ్ళదమ్మ స్థలం అది, అక్కడ వేసుకున్న పీకేస్తారని చెప్పాను. బాబు అప్పటిదాకానే ఉంటామండి, మేము వద్దరు గట్ట కట్టుకోలేకపోతున్నాం అన్నారు. సరే అయితే వేసుకుని ఉండండి అమ్మా, మరి రైల్వే పీకెత్తే సంబంధం లేదన్నాను. అప్పటి నుంచి అమ్మాయి ఇక్కడ ఉంటుంది. ఈ లోపల నిన్న గేసాల శ్రీని గారుతో ఎవరో గంజాయి కాలుతున్నారని చెప్పారట. చెప్తే ఆయన ఇక్కడ ఈ చివరి కాలుతున్నారని చెప్తే ఇల్లే పీకించాడు ఆయన. మరి అతనికి ఏమన్నా వేరే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉందో తెలియదు, అది ఆక్రమించడానికి తెలియదు. ఇది రైల్వేది, ఇది ఈ భూమి అసలు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం తప్పించి స్టేట్ గవర్నమెంట్ కూడా సంబంధం లేదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో పీకించాడు అన్నది మాకు తెలియదు. కానీ ఇలాగే చాలా చేస్తున్నాడు ఊళ్ళోనే ఇచ్చారు. మరి అది పై నాయకులకి తెలుసో తెలియదో మాకు తెలియదు. దీన్ని బట్టి ఇక్కడి నుంచి మేము కూడా మా గ్రామస్తులందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టిని సాధిస్తాం. ఆ అమ్మాయికి మాత్రం నేను ఒకవేళ ఇక్కడ లేకపోతే మా ఇంటి దగ్గర స్థలం అన్న అందాక ఇచ్చి భార్య భర్తలకి ఆ అమ్మాయిని ఆదుకుంటాం, తర్వాత ఇస్తాం. ప్రస్తుతానికి మాత్రం అమ్మాయి రాత్రి నుంచి ఒలవలు ఎడుతూ ఉంది. వీళ్ళెవరో వీళ్ళందరూ పక్కన వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పక్కన పెట్టారు. ఒక ప్రముఖ పత్రికా కెమెరామెన్ మేకల వెంకటరమణ సౌజన్యంతో వారు తల్లిగారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కాకినాడ మేయర్ సుంగ శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం కలెక్టర్ కార్యాలయానికి ఎంతో మంది అర్జీదారులు, కక్షిదారులు, అధికారులు వివిధ పనుల మీద వస్తూ ఉంటారని, వారికి ఇలా జర్నలిస్టులు చల్లటి మంచినీరు మజ్జిగ అందజేయడం ఎంతో అభినందనీయమన్నారు. పాత్రికేయుల స్ఫూర్తితో అన్ని ప్రాంతంలోనూ వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో మన పాత్రికేయ మిత్రులు చలివేంద్రాన్ని స్థాపించడం జరిగింది. ఇది 5వ రోజు. ఈరోజు మన సాక్షి రమణ గారి మదర్ పేరు మీద ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది కలెక్టరేట్కి వస్తూ ఉంటారు, ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు. అటువంటిది ఇక్కడ పాత్రికేయులు ఇటువంటి చలివేంద్రాన్ని స్థాపించడం చాలా ఆనందకరమైన విషయం. అదేవిధంగా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ కోవిడ్ సమయంలో కూడా వీళ్ళ సేవలను అందించారు ప్రజలందరికీ. ప్రజలందరి తరఫున వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ అంటారు. అటువంటి పాత్రికేయులు వాళ్ళ చేయూతని ప్రజలందరికీ కూడా ఈ దాహం తీర్చడానికి అందిస్తున్నందుకు మేమందరం చాలా ఆనందపడుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన కూడా చైర్పర్సన్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు సత్యవతి గారు, సుజాత గారు, శైలజ గారు కూడా రావడం జరిగింది. మరి ఒక్కసారి ఇక్కడ చలివేంద్రాన్ని స్థాపించినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాళదివరానున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని తాళ్లదేవు మండలం పరిషత్ అభివృద్ధి అధికారి విజయ్ థామస్ అధికారులను కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సచివాలయ అధికారులు, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయి పోలవరం పర్యటనలో భాగంగా పంపిణీ చేసి ఓఎన్జీసీ నష్టపరిహారం, మత్స్యకార భరోసా లిస్టు సిద్ధంగా ఉన్నాయన్నారు. అధికారులంతా ఆయా గ్రామాల్లో లబ్ధిదారులను ముఖ్యమంత్రి సభకు తరలించాలని కోరారు. దీనికోసం బస్సులు సిద్ధం చేసినట్లు, అందులో భోజన వసతి కూడా కల్పించామన్నారు. ఈ సమావేశంలో కార్యాలయ పర్యవేక్షకులు మోహన్ కృష్ణ, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10:30 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోలవరం మండలం మురమల్ల గ్రామానికి విచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో మరి ఓఎన్జీసీ కంపెన్సేషన్ అమౌంట్, అదేవిధంగా ఈ బ్యాన్ పీరియడ్లో చేపల వేట నిషేధం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా మత్స్యకార భరోసా, ఈ రెండు లబ్ధి కూడా రెండు రకాల లబ్ధిని మరి లబ్ధాలకు అందరికీ ఇచ్చే విధంగా ప్రారంభించే కార్యక్రమానికి ఆయన వచ్చేస్తున్నారు కాబట్టి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. సచివాలయ సిబ్బంది అందరితో, మరి సచివాలయ సిబ్బంది అంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి లబ్ధాలందరూ కూడా మోటివేట్ చేస్తారు. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా మరి ఆ మీటింగ్ ప్రాంగణానికి తీసుకెళ్ళడానికి ప్రత్యేకమైన బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి వాళ్ళకి బస్సులో టిఫిన్ అండ్ వాటరు లంచ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం.
మరి ఇది మన గౌరవ శాస్త్రసభ్యుల వారు ఎంతో మరి ప్రతిష్టాత్మకంగా చేపట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి మరి అందరూ కూడా దీనికి పూర్తి సహకారం ఇచ్చి కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను। కపిలేశ్వరం మండలం మాచర గ్రామం శివారు శ్రీరామపురంలో గ్రామీణ ఉపాధి పథకం క్రింద కందిరవల చెరువు పూడుకతీత పనులను సర్పంచ్ వాసంశెట్టి సునీత విష్ణుమూర్తి ఎంపీటీసీ శీలం సూర్యకుమారి సంయుక్తంగా ప్రారంభించారు। మాచర శ్రీరామపురం మాచరమట్ల గ్రామాలకు చెందిన 210 మంది ఉపాధి హామీ కూలీలు ఈ రోజు పనిచేస్తున్నట్లు ఫీల్డ్ అసిస్టెంట్ శివకృష్ణ తెలిపారు। ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధి హామీ కూలీలు రెండు పూటల పని చేయాలన్నారు। కపిలేశ్వరం ఎంపీపీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులు బిఆర్వాలు గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సంక్షేమ అసిస్టెంట్తో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఎంపీడీఓ వెంకటరామన్ తెలిపారు। ఈ సమీక్ష సమావేశంలో జగనన్న ఇళ్ల కాలనీలో త్వరితగతిన గృహ నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని ఎంపీడీఓ వెంకటరామన్ సూచించారు। ఇప్పటివరకు గ్రౌండ్స్ వర్క్ చేయని జగనన్న కాలనీ గృహ లబ్ధిదారులను గుర్తించి వెంటనే నిర్మాణాలు చేపట్టేలా వారికి చెప్పాలన్నారు। ఆర్బీకే భవనాలు మిల్క్ సెంటర్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీఓ కోరారు। స్థానిక తహసీల్దార్ చిన్నారావు హౌసింగ్ ఏఈ మూర్తి పరిపాలన అధికారి ప్రకాశ్ రావు ఆర్డబ్ల్యూఎస్ జేఈలు పాల్గొన్నారు। ఈరోజు కపిలేశ్వరపురం మండలంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అందరూ పంచాయతీ కార్యదర్శులు గ్రామ రెవెన్యూ అధికారులు వెల్ఫేర్ అసిస్టెంట్లు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించడం జరిగింది। మొదటగా మన మండలంలో కపిలేశ్వరపురం మండలంలో ఇప్పటి వరకు గ్రౌండ్ కానీ అన్ని ఇళ్ళని కూడా పూర్తి చేయాలని చెప్పి పంచాయతీ కార్యదర్శులకి గ్రామ రెవెన్యూ అధికారులకి ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి సూచనలు ఇవ్వడం జరిగింది। అందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పడం చెప్పిన తర్వాత వారందరూ కూడా గ్రౌండింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది। దాంతో పాటుగా ప్రభుత్వ ప్రయారిటీ బిల్డింగ్స్ ప్రాధాన్యత బిల్డింగ్లు కూడా పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్లని పంచాయతీ కార్యదర్శులని కూడా ఆదేశించడం జరిగింది। దాంతోపాటుగా ఈ పంచాయతీ యొక్క ఇన్స్పెక్షన్స్ అన్నింటిని కూడా పూర్తి చేయాల్సిందిగా కార్యదర్శుల్ని ఆదేశించడం జరిగింది। ఆపదలో ఉన్న పేదలను మానవత్వంతో ఆదుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుడుపుడి శివనారాయణ అన్నారు। తాళ్ళరేవు మండలం ఉప్పంగలలో చిన్న వయసులోనే మృతి చెందిన ముడికి ధర్మాశ్రయను కుటుంబానికి ఆయన బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు। చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న భార్య ఇద్దరు పిల్లలు అందరూ మానవత్వంతో ఆదుకోవాలని పూరి గుడిసెలో నివాసముంటున్న కుటుంబం ఇంటి నిర్మాణానికి పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేస్తానని తెలిపారు। ఈ సందర్భంగా ధర్మశ్రేణు భార్య మీనా కుమారి తల్లి సీతామహాలక్ష్మి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు। గ్రామ పెద్దలు గుత్తుల బాలకృష్ణ ముర్రే సత్యనారాయణ కోరుకొండ నేరుబాబు సుబ్బారావు సత్యనారాయణ దడాల సువర్ణ వెంటపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। ముడికి ధర్మశ్రీ అని చాలా చిన్న వయసు సుమారుగా 30 సంవత్సరాల వయసులో మరి ఇద్దరు అబ్బాయిలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు తల్లి ఉంది తండ్రి కూడా లేడు మరి ఆ కుటుంబానికి ఏ ఆధారం లేనటువంటి కుటుంబం ఎలా కుటుంబం రొడ్డు అన్నదని బిడ్డ అన్నది అయిపోతున్నారు మరి ఆ కుటుంబాన్ని అదుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది మరి ఈ రోజున వాళ్ళకి కొంత రైస్ కానీ కిరాణా సరుకులు కానీ ఇవ్వడం జరుగుతుంది। ఏదైనా మీరు భవిష్యత్తులో ఎందుకంటే తాటగిల్లుతో ఉండే ఇల్లు కూడా సరైన ఇల్లు కూడా లేదు మీరు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి మీరు చేసుకుంటానంటే కొంత అమౌంట్ కానీ కొంత సిమెంట్ కానీ ఏదైనా సాయం చేస్తాను మీకు ఆ కుటుంబాన్ని పిల్లల చదువుల నిమిత్తం కానీ ఏదైనా మీరు ఏ అవసరం ఉన్నా మీరు రెండమ్మ నేను చేస్తాను ఏమైనా ఇబ్బంది పడద్దు ఎందుకంటే భర్త అనేది లోటు నీకు తీరందది ఎందుకంటే భగవంతుడి మీద నీకు లోటు చేసలేంది ఏదైనా నీకు ఆర్థికంగా ఏదైనా పిల్లల చదువులకు కానీ ఏదైనా అవసరం ఉన్నా వస్తే నేను చేసి పెడతానమ్మా ఏమి దిగులు పడతావు ఇల్లు కట్టుకుంటానంటే లేకపోతే ఏదైనా రేకులు చేసుకుంటానన్నా దానికి కావాల్సింది ఏదన్నా నీకు కావాల్సినటువంటిది ఏదైనా చేస్తారు వాళ్ళకి చెప్పండి నేను మన శివనాథ్ కానీ మన రావణాయలు ఉన్నారు కనుక మీకు ఏదైనా అవసరం అయితే మీరు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి కానీ ఏదైనా పిల్లల చదువులకు కానీ ఏదైనా మీకు ఆర్థికంగా అవసరం మీరు చెప్పండి నాకు ఫోన్ చేయండి నేను చేస్తాను। కులాల ద్వారా సరఫరా చేస్తున్న త్రాగునీరు అతి దారుణంగా ఉన్నందున 2 రోజుల్లో పరిశుభ్రమైన త్రాగునీటిని ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కౌసిల్ ఆదేశించింది। కొద్ది రోజులుగా కుళాయిల్లో నీరు నాచుతో కూడా సరఫరా అవుతున్న విషయంపై మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్లతో పాటు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షులు
దవుడూరు సుబ్బారావులు ఉండూరు రోడ్లో ఉన్న ఫిల్డర్ బెడ్ను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ మోటార్లు పాడైన విషయాన్ని వారు తెలుసుకున్నారు. దానితో మోటార్లను తక్షణం రిపేర్ చేయించి వెంటనే త్రాగునీటిని ఫిల్టర్ చేసి అందించాలన్నారు. లేదంటే ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, వైస్ చైర్మన్ ఓబా జాన్ మోసెస్, కౌన్సిలర్స్ స్వయం భారవు వీరభద్రారావు, నేతల హరిబాబు, పాగ సురేష్ కుమార్, గుబ్బల సత్యనారాయణ, కరణం రాజకుమార్, సిపిని సురేష్, పితాని కృష్ణ, కో ఆప్షన్ సభ్యులు కళ్యాణ్, వైకపా నాయకులు చిట్టమణి శ్రీనివాస్, నక్క జానకిరామయ్య, సత్యనారాయణ శ్రీనివాస్, పాలిక చెంటబాబు, మున్సిపల్ డిఈసిహెచ్ రామారావు, ఏఈ రాజశేఖర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట కొళాయి చెరువు దగ్గర, అంటే ఎన్ఎఫ్సిఎల్ చెరువు దగ్గర, అంటే సామర్లకోటకు మంచినీళ్ళు సరఫరా చేసేటటువంటి చెరువు కలుషితమై దాని పచ్చగా వచ్చేసేటి ఫంగస్ ఫార్మ్ అయిపోయి ప్రజలు తాగడానికి అయోగ్యంగా ఉన్నాయి. దాని నిమిత్తం మేము వెంటనే కూడా మున్సిపాలిటీకి వెళ్ళి మున్సిపల్ అధికారులు అందరిని కూడా ఇక్కడ తీసుకొచ్చి దాన్ని తెల్లగా రావాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళు పరిశీలన చేసిన తర్వాత దానికి ఏదో కాపర్ సల్ఫేట్ కలిపితే బాగుంటుందని చెప్పారు. దానికి కావాల్సినటువంటి నిధులు కూడా మేము విడుదల చేయడం జరిగింది. ఈరోజు అది తీసుకుని వెళ్ళి ప్రజలందరికీ కూడా శుభ్రమైనటువంటి మంచినీటి సరఫరా చేయడానికి మేము ప్రతి వార్డు కౌన్సిలర్ కూడా అందరూ అన్ని వార్డు నుంచి అందరు కౌన్సిలర్ వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రజలకి మంచినీరు ఇచ్చి ఎల్లుండి నుంచి శుభ్రమైన నీరు వస్తుందని మేము భరోసా ఇస్తున్నాం అన్నమాట. అది వాటర్ సప్లైలో ఏ విధమైనటువంటి ప్రజలకి వేసవకాలం అంతా కూడా మంచినీటి సరఫరాలో ఏ విధమైనటువంటి అవాంతరం కలగకుండా శుభ్రమైనటువంటి నీరు వేసవకాలం అంతా సక్రమంగా మేము సరఫరా చేయడం కోసం ప్రతినిధి మేమంతా కూడా దీని మీద కౌన్సిలర్లు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. దీన్ని శుభ్రం చేయడానికి అధికారులకు అందరికీ కూడా వాళ్ళు ఏం చేయాలి అన్ని పనులు కూడా వాళ్ళకి పురమాయించడం జరిగింది. తార్కిక బాల్ వికాస్ వేసవి శిక్షణ శిబిరాలు నాలుగో రోజు కూడా కొనసాగాయి. పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమంలో డాక్టర్ ఉమర్ అరిషా స్వామి శుభాశిస్సులతో కోఆర్డినేటర్స్ ఏవీవి సత్యనారాయణ, ఎన్టీవీ ప్రసాద్ వర్మ సమక్షంలో ఈ శిక్షణా శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో యోగా టీచర్ చిటికిల సత్యనారాయణ ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు యోగా శిక్షణను అందిస్తున్నారు. ఇందులో సూర్య నమస్కారంలో ప్రాణాయామం, వివిధ రకముల యోగా భంగిమలను బోధిస్తున్నారు. ఈ కార్యక్రమం 12వ తేదీ వరకు నిరవధికంగా నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చంద్రంపాలెం గ్రామంలో సగర చక్రవర్తి మహర్షి శ్రీశ్రీ భగీరథ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సత్య ప్రవక్తలలో 5వ వాడు సగరుడు. ఆయన ఎంతో గొప్పవాడు, పరాక్రమవంతుడు. సగరుని పుత్రుని వల్లే సాగరం ఏర్పడింది అనేది ప్రతిది. సగరుని గురించి ఒక చిత్రమైన కథ మనకు కొన్ని పురాణాల్లో కనిపిస్తోంది. ఆ భగీరథునికి సహోత్రుడు, అతనికి నాభాగుడు, అంబరీషుడు, సింధు, ద్విపుడు వంశవృక్ష క్రమం కొనసాగింది. ఎవరైనా ఒక గొప్పవాడు ఒక వంశంలో జన్మిస్తే అతని వల్ల వంశానికి గొప్ప పేరు వస్తోందని సగరునికి ఎన్నో తరాల తర్వాత జన్మించినప్పటికీ శ్రీరామచంద్రుని వల్ల సగరుడి పేరు శాశ్వతంగా భూమి మీద నిలిచిందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జక్కి ప్రసాద్, ఎస్ నోకరాజు, ఎస్ శ్రీనివాస్, టి భూషణం, సామర్లకోట మార్కెట్ కమిటీ డైరెక్టర్ తంగిళ్ళ రాధాకృష్ణ, ఎన్ సత్యనారాయణ, జి అన్నవరం, జె నోకరాజు, జె నాగేశ్వరరావు, టి వీరబాబు, జె వెంకట సత్యనారాయణ, జి నారాయణమూర్తి, ఎన్ ప్రేమ్ కుమార్, ఎస్ సత్పండు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంపాదన కోసం కాదు, ప్రజలకు సేవ చేయాలని వచ్చా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. 11 జిల్లాకు సీఎం జగన్మోహన్ రెడ్డి రాక, ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం. జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం, చలివేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ కూడా చైర్మన్. 2 రోజుల్లో త్రాగునీటి సమస్య పరిష్కరించండి, మున్సిపల్ అధికారులకు కౌన్సిల్ ఆదేశం. గంగనాపల్లి వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారు, ఊరిపాక కూల్చివేయడంపై మాజీ వైస్ ఎంపీపీ ముమ్మిడి ఆగ్రహం. SLT న్యూస్ సమాప్తం. నమస్కారం.